రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తమ నేత ఎంపీ బండి సంజయ్పై విమర్శలు, దాడులు చేయడాన్ని నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు బండి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మండల అధ్యక్షుడు మెరుగు అంజగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్ పాదయాత్రపై దాడిని నిరసిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దీనికి నిరసనగా స్థానిక వివేకానంద విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ముందుగా ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని సూచించారు. బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ శ్రేణులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాధా నరేష్, తిరుపతి యాదవ్, గోపి ఎల్లగిరి, సీనియర్ నేతలు బాలరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వంశీ, శేఖర్, సాయి, శివరాజశేఖర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడారు బండి సంజయ్ నేమ్ కదా. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎవ్వరూ రాసిందే పారాసైటమోల్ గోలేసుకుంటే తగ్గిపోతుందన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నిమ్మదిరిగేలా సమాధానం ఇచ్చి ఆయన కోవిడ్ చేసుకొని ఇవాళ కరీంనగర్ హాస్పిటల్లో తన ప్రాణాలను లెక్క చేయకుండా హాస్పిటల్ అంతా తిరిగింది. అది మీకు గుర్తుకు రాలేదా? ఇవాళ మన కొత్తపల్లి నుండి మనోహరాబాద్కి రైల్వే లైన్ వేయించింది బండి సంజయ్ కాదా? ఇలా 565 జగిత్యాల నుండి కరీంనగర్ తీసుకొచ్చిన జాతీయ రహదారి బండి సంజయ్ ఇది కాదా? ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా ఉజ్వల కానీ ఇవాళ ఇంటింటికి సిలిండర్ ఇచ్చే భాగ్యం బండి సంజయ్ అనేది కాదా? దయచేసి ఇప్పటికైనా మానుకోండి. సంజయ్ అన్న అందరి వాడు, మనందరి వాడు, మీ అందరి వాడు, తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం. జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి దృష్టి బొమ్మ కాంగ్రెస్ శ్రేణులు దగ్గర చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సంజయన గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రాజకీయంగా ఎదుర్కోలేక ఫ్యామిలీ విషయాలు తీసుకొచ్చి అనన విషయాలు కూడా అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంజయనను బహిరంగం చేయాలని కుట్రతో చేస్తున్నటువంటి చర్యను దుశ్చర్య భావించి ఈ చర్యను ఖండిస్తున్నాం. ఇంకోటి ఇలాంటి కార్యక్రమాలు మరి పునరావృతం చేస్తే ప్రభుత్వం చేస్తున్నామని తెలుసు.